సార్ ఏంటి సార్ మీరు ఓన్లీ సీక్వెల్స్ ఉంటేనే చేస్తారంట? కేజీఎఫ్ టూ, దేవరా టూ, పుష్ప టూ అండ్ వికెట్ కవి సీజన్ టూ, వాట్ వెంట్ రాంగ్? నేనైతే అసలు అలా అనుకోలేదు. బేసికలీ ఇప్పుడు వచ్చే సినిమాలు ఎలా ఉన్నాయంటే కథ ఎక్కువ ఉంటది, అది ఒకే పాటలో చెప్పడానికి అవ్వదు కాబట్టి 2-3 అని వెళ్తుంది అండ్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ఇట్, ఆ క్యారెక్టర్ ని ఎంజాయ్ చేస్తున్నారు. సో దానివల్ల ఇప్పుడు నేను చేస్తున్న అన్ని సినిమాలు అలా బై లక్ బై ఛాన్స్ అలా పార్ట్ 2 పార్ట్ 3 అని వెళ్తుంది. సార్ ఒక మంచి గుడ్ ఫిల్మ్, ఒక గుడ్ క్యారెక్టర్ వచ్చినప్పుడు అది ఎంత రీచ్ వెళ్తుందో మనం చెప్పలేం. సో అలాగే గిల్కి సుకుమార్ గారు చూడడం, సుకుమార్ గారు అల్లు అర్జున్ గారికి చెప్పడం అండ్ ఆయనకి ఇంకా మీ మీద కాన్ఫిడెన్స్ రావడం, పుష్ప టూలు ఇంకా బాగా చేస్తారు అండ్ దట్స్ రియల్లీ సర్రియల్ మూమెంట్ ఫర్ అన్ యాక్టర్. మంచి సినిమా చేసినప్పుడు అది అలాంటి వాళ్ళకి రీచ్ అవుతున్నాడు. బట్ వాట్స్ దట్ మూమెంట్? ఆ మూమెంట్ ఎలా ఎంజాయ్ చేశారు సుకుమార్ గారు ఆ రోల్ గురించి చెప్తూ? ఇన్ఫాక్ట్ నేను ఫస్ట్ సర్ ని మీట్ చేసినప్పుడు, సార్ ఆల్రెడీ ఆ వీడియో చూసారు, డైరెక్ట్ గా అన్నారు ఫస్ట్ ఎంటర్ అయిన వెంటనే మీ కళ్ళు చాలా నచ్చింది అని అన్నారు. థ్యాంక్ యూ సార్ అన్న. అండ్ అప్పుడు నాకు సర్ చూసారని తెలియదు. ఒకరోజు ఇలాగే షూటింగ్ జరుగుతున్నప్పుడు అల్లు అర్జున్ సార్ చెప్పారు, ఇలా ఒక క్యారెక్టర్ చేశాడు అదిరిపోయింది, చాలా నచ్చింది నాకు అని. తర్వాత అల్లు అర్జున్ సార్ కూడా చూపించారు. అండ్ పుష్పలో ఇప్పుడు వచ్చిన క్యారెక్టర్ ఏముందో అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నార్మలీ సటిల్ అని కాకుండా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటుంది. సో ఈ గిల్కి అనే ఒక సినిమా ట్రైలర్స్ అండ్ సాంగ్స్ చూసిన తర్వాత ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే ఇది చేయగలడు అని. అప్పుడు నాకు ఈ పుష్ప క్యారెక్టర్ నాకు సెట్ అయింది. బ్యూటిఫుల్ సార్.